సమాచార చట్టం ఒకటి వచ్చిందన్న మన సమాచార హక్కు చట్టం వచ్చింది నా పేరు దిగ్రేవ సుధాకర్ అండి ఏలూరు మాది ఎస్టి ఎరకల అయితే నర్సరావుపేట గోవిందరావు గారి మామిడి తోట నేను లీజింగ్ తీసుకున్నా ఆవిట్లో తీసుకున్నా ఆవిట్లో తీసుకున్నా అయితే అది మందులు కొట్టినా అంతా చేసిన 3 లక్షల దాకా పెట్టుబడి అయింది ఇప్పుడు నర్సరావుపేట శుకర సురేష్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరు వచ్చి శుక్రవారం నాడు సాయంత్రం పూట 5 గంటల అప్పుడు వచ్చి అరే ఎరకలోడ నువ్వు ఈ తోట ఎందుకు తీసుకున్నావు ఎవరిని తీసుకున్నావు ఎరకల నా కొడక నువ్వు ఈ తోట కాయలు పోతావా నువ్వు ఎక్కడ పోతావు మేము చూస్తాం నిన్ను దావదింగుదు బాధ్య నువ్వు ఏనే ఉండు అని చెప్పి నన్ను బెదిరించిపోయారు పిటిషన్ ఇచ్చారు ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చినాం పిటిషన్ ఇస్తే తీసుకోలేదు ఎస్ఐ గారు నేనేం చేయాలో నాకేం అర్థం కాలేదు ఏం చేయమంటాడు పిటిషన్ ఇస్తే ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఏమంటాడు అక్కడ ప్రూఫ్ చేసారా అంటున్నారు ఏ ప్రూఫ్ నిన్ను అక్కడ తిట్టినట్టుగా ప్రూఫ్ చేసారా అంటున్నారు అంటే సేలో జరిగింది ఇది సేలో జరుగుతుంటే అక్కడ ఎవరు ఉంటారు పక్కన ఎవరు ప్రూఫ్ ఉంటారు వాళ్ళు వాళ్ళు పిలిపించి మాట్లాడాడు ఎస్ఐ గారు మాట్లాడలేదు ఇప్పుడు వీళ్ళ అమ్మగారు మామిడికాయలకి పప్పు మామిడికాయలకి వచ్చారా అమ్మగారు వచ్చింది ముస్లిం గారు అయ్యా ఒక కాయ పప్పులో వేసుకుంటామని చెప్పిన అదే టైంకి ముస్లిం గారు ఇచ్చారు చౌక బియ్యాన్ని అడవిలో గుట్టల్లో క్వింటాల క్వింటాల లారీలకు మారుస్తుంటే అభిలాష్ అనే కుర్రాడు పట్టుకుంటే ఈ పట్టుకున్న కుర్రాడు మీద కేసు పెట్టాడు ఈ ఎస్ఐ గారు ఇటువంటి ఎస్ఐ గారికి ఆ ఎమ్మెల్యే వైరా ఎమ్మెల్యే సన్మానం చేశాడు అంటే దొంగలకి సద్దులు మోసారనే సామెత ఉంటుంది ఎస్ఐ గారు దొంగలకి రౌడీలకి స్మగ్లర్లకి సద్దులు మోయడానికి డ్యూటీ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది ఈయన గారికి ఏ పిటిషన్ ఇచ్చినా ఆ మండలంలో ఏ కార్యాలయంలో ఏది జరిగినా ఆ నర్సుసాగ గుట్ట దగ్గరున్న ఒక ఊళ్ళో ఒక నాయకుడికి సమాచారం పోద్ది ఆ నాయకుడు కూర్చోమంటే కూర్చోటం నిలబడమంటే నిలబడటం చేస్తారట ఈ ఎస్ఐ గారు ఈ ఎస్ఐ గారికి సన్మానం చేయమంటే ఎమ్మెల్యే గారు చేస్తారట ఇవన్నీ ఈ అధికారం పోయిన తర్వాత అధికారం అంతమున చూడవలే దొరవారి వేషములు అన్నట్టుగా ఈ అధికారం పోయిన తర్వాత ఎలైసా చూస్తాం అట్లాగే ఆ గార్ రోడ్లో ఉండే నడిపించే నాయకుడు ఒక ఆయన ఏ పార్టీ అధికారంలోకి వస్తే దాంట్లో పోతాడు అడుగులకు మడుగులు ఎత్తుతాడు ఈ పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించి పైరులు చేస్తే అక్కడ 10,000 లక్షలు ఇస్తానని చెప్పి 20,000 తీసుకొని వాడి సగం ఈడి సగం ఆ మండలంలో మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయో లేవో నాయకులు ఉన్నారో లేదో తెలియదు ఈయన గారి భూములన్నీ కూడా 1970 చట్టంలో చట్టపరిధిలో ఉన్న ఏరియాలో 90 తర్వాత కొన్న భూములన్నిటికీ పాస్ పుస్తకాలు చేశారు ఆ మండలంలో చాలా మందికి పాస్ పుస్తకాలు చేయలేదు అక్కడ మా స్నేహితుడు రామారావు వాళ్ళకి వాళ్ళ తాత ముత్తాత వాళ్ళ నుంచి వచ్చి 10 ఎకరాల భూమి ఉంది ఈ రోజు వరకు పాస్ పుస్తకాలు కాలే కానీ ఈయనకి 90 తర్వాత వంటి పాస్ పుస్తకాలు ఎట్లయినాయి ఆ చిట్టా మొత్తం మా దగ్గర ఉంది ఇటువంటి నాయకుల వ్యవహారాలన్నీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను నా జోలికి వస్తాయన్న సంగతి చూస్తా నా జోలికి ఎందుకు రావట్లే కాబట్టి ఎస్ఐ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ తీరు మారట్లేదు వేల్సూరులో కూడా మీ వ్యవహారం చూశాను అక్కడ కూడా పిచ్చి వేసేస్తే హెచ్ఆర్సీలో మీ మీద కేసు బుక్ అయింది కాబట్టి ఇప్పటికైనా ఈయన గారి మీద కేసు ఆ ముస్లిం వచ్చింది అంటే ఒక ఫిర్యాదు ఇస్తే అది వాస్తవమో కాదో అక్కడ టమాటాలు పోసారా అని తోట పోసారా అక్కడ కోతులు వచ్చి టమాటాల కోసం కోతులు వచ్చి ఆ కోతులు మామిడికాయలు తినాలని వాడు తెలివిగా వాళ్ళిద్దరు వచ్చి కాయలు పోసి తిరిగి మమ్మల్ని రేపు చేయడానికి వచ్చారని కేసు పెడతామని చెప్పారంటే అంటే బరి తెగించి మాట్లాడుతున్నారు రచ్చకెక్కి మాట్లాడుతున్నారు బరి తెగించి ఆ విషయం తెలియదు ఎస్ఐ గారు ఇప్పటికైనా మీరు అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలాగా కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ లాగా పనిచేస్తే మంచిది మిమ్మల్ని ఎవరు రక్షించరు ఆయన రక్షిస్తారా నరసింహస్వామి గుట్టలో గుట్ట దగ్గర ఉన్న ఊళ్ళో ఉన్నాయన రక్షించమని చూద్దాం నేను దీని మీద వారం రోజుల్లో మీరు పిటిషన్ పెట్టకపోతే హెచ్ఆర్సీల కేసు వస్తే లేదంటే ఎస్సీ ఎస్టీ కమిషన్కి నేనే తీసపై మీ మీద కేసు బుక్ చేపిస్తే ఎస్ఐ గారు ఏమనుకుంటున్నారు మాయ మాటలని పిచ్చి వేసేస్తే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు ఆగమైనట్టుగా అధికారం అయిన తర్వాత మీరు ఆగమైపోతారు మీ ఇష్టం చాలా మంది ఎస్ఐలు ఇట్లే
ఆగమైన చూడలేదా మీరు నా పేరు కోయిని వెంకన్న నా ఫోన్ నంబర్ 8985847634 మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి యూట్యూబ్ లోకి వెళ్ళి కొడితే తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఏన్పూర్ మండలంలో అందరికీ తెలియజేయండి ఈ ఎస్ఐఎల్ని ఎంఆర్ఓల్ని రెగ్యులేటర్ గా నడిపించే నాయకుడు ఎవరో ఏమైనా ఫిర్యాదు ఉంటే తీసుకురండి ఆ నాయకుడు ఎవరో నేను చూస్తాను చట్ట పరిధిలో ఉన్న న్యాయమైన సమస్యలన్నిటికీ మేము మీ బాధ్యతల తోడుగా ఉంటాం బాధ్యతలు మేము ఉద్ధరించడం కాదు బాధ్యతలు ఏన్పూర్ మండలం నుంచి రాత్రి అయినా కూడా మా దగ్గరకు వచ్చాడు ఇవాళ 20వ తారీఖు ఈయన గారు పిటిషన్ ఇస్తే తీసుకోవా తీసుకొని రసీదు ఇచ్చి ఫీల్డ్ మీదకి పోయి ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ చేసి ఎస్టీ అట్రాసిటీ పేస్ పెట్టాల్సిస్తే ఎఫ్ఐఆర్ చేసి డిఎఫ్ఓ డిఎస్పీ గారికి తెలియజేస్తే వచ్చి ఎంక్వైరీ చేస్తారు గత నేపథ్యం ఇదంతా కూడా తెలియదా దీని మీద చాలా సార్లు ఫిర్యాదులు వచ్చినాయి కదా కాబట్టి ఇప్పటికైనా ఎస్ఐ గారు మంచిగా ఆలోచిస్తారని అనుకుంటాం ఆలోచించకపోతే చెడిపోయేది మీరే మీరు అక్రమ కేసులు పెడతారు సక్రమ కేసులు పెట్టరా ఇదేం పద్ధతి అండి ఎస్ఐ గారు ఇప్పటికైనా మీరు చట్టపరిధిలో బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్గా పనిచేయాలని కోరుతున్నాం లేకపోతే మీ మీద పై అధికారులకి అవసరమైతే డీసీపీ గారికి కూడా గతంలో జరిగిన వేంసూరు నుంచి ఇక్కడి వరకు ఏం జరిగినాయి కూడా చిట్ట మొత్తం ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాను నమస్తే